కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా పట్ల ఎంతో జాగ్రత్త తీసుకుంటుందని అంతే జాగ్రత్తగా ప్రజలు కూడా ఉండాలని శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కోళ్ళ లలితకుమారి అన్నారు. విజయనగరం జిల్లా సంత గైరంపేట గ్రామంలో కరోనా లాక్డౌన్ సందర్భంగా పేద ప్రజలకు 100 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. భగవంతుడి దయవల్ల నియోజకవర్గంలో గానీ జిల్లాలో గానీ కరోనా కేసులు లేకపోవడం ఆనందదాయకమన్నారు. ప్రజలందరూ లాక్డౌన్ కాలంలో ఇంటికే పరిమితమవుతున్నారని అన్నారు. ఒక 100 మంది పేదలకి నిత్యావసర వస్తువులు వాళ్ళ యొక్క సొంత నిధులతో అందించాలని ఒక కార్యక్రమంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇది ఎంతో అదృష్టంగా మరి నేను భావిస్తూ నేను కోరేది ఒకటే, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా వ్యాధి గురించి ఇవాళ మన అందరికీ సూచనలు సలహాలు ఇస్తున్నారో వాటి అన్నిటినీ కూడా పాటించి శుభ్రతతో మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కూడా నేను ప్రతి ఒక్కరిని కోరుతూ మరి మీ ఇంటి ఆడబిడ్డనైనా ఎస్కోట్ నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడూ కూడా నేను అందుబాటులో ఉండడమే కాకుండా సేవ చేసే భాగ్యాన్ని భవిష్యత్ రోజుల్లో కల్పిస్తారని ఆశపడుతూ మరి ఎప్పుడు పిలిచినా ఏ కష్ట సుఖాల్లో ఎవరు రమ్మన్నా తోడుగా ఉంటారని కూడా తెలియజేస్తూ మరి కరోనా నుంచి మనం అందరం అప్రమత్తంగా ఉండకుండా జాగ్రత్తతో ఉండాలని మన నియోజకవర్గంలో భగవంతుడి అదృష్టం ఎక్కడా ఎవరు కూడా బయట నుంచి వచ్చారనో లేకపోతే ఈ విధంగా ఉందనే మాట కూడా రాలేదు, జిల్లాలో కూడా అలా లేదు. కనుక దయించి ఈ కరోనా వ్యాధిని తరిమి కొట్టి ప్రభుత్వాలకి మనం తోడు ఉండాలని 14వ తారీఖు వరకు ప్రతి ఒక్కరూ సహకరించి శుభ్రతతో మరి ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని కూడా కోరుతూ